నమస్తే JVEdVlog తరఫు నుంచి 401వ పబ్లిక్ వీడియోగా డోర్నకల్ గద్వాల్ న్యూ రైల్వే లైన్కి సంబంధించినటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ డోర్నకల్ నుంచి గద్వాలకు ఒక కొత్త రైల్వే లైన్ వేయడానికని ఫైనల్ సర్వే దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ సౌత్ సెంట్రల్ రైల్వే అఫీషియల్స్కి అందటం జరిగింది. ఈ రెండు స్టేషన్స్ కూడా డోర్నకల్ అండ్ గద్వాల మధ్యలో ఉన్నటువంటి భాగం అంతా కూడా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉండటం వల్ల ఈ జోన్ అధికారులకి ఈ సమాచారం అందటం జరిగింది. మనకు కొంతకాలం క్రితం వరకు కూడా ఖమ్మం సమీపంలో ఉన్నటువంటి డోర్నకల్ భాగం, ఈ మ్యాప్లో చూసినట్లయితే ఈ లొకేషన్లో ఉండేటువంటి భాగం, ఇక్కడ నుంచి ఖమ్మం సిటీ యొక్క అవుట్స్కర్ట్స్లో నుంచి కోదాడ నుంచి మిర్యాలగూడ వరకు ఒక రైల్వే లైన్ అనేటువంటిది ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని రకాల ఆందోళనలు జరిగాయి. గౌరవనీయులైనటువంటి పార్లమెంట్ సభ్యులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు గారు, అశ్విని కుమార్ వైష్ణవ్ గారు రైల్వే శాఖ మంత్రిని కలిసి ప్రజలకు సంబంధించినటువంటి బాధల్ని తెలియజేయడం జరిగింది. ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఇష్యూ, అంటే ఆల్రెడీ ఈ టాపిక్ ఒకటి నడుస్తోంది ఇక్కడ. ఇదే సందర్భం లోపల గతంలో నల్గొండ ప్రాంతానికి చెందినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో అడిగినటువంటి క్వశ్చన్ డోర్నకల్ నుంచి సూర్యాపేటకు రైల్వే లైన్ వేయాలని, దానికి సంబంధించినటువంటి ఇది అప్పట్లో ఫీజిబిలిటీ కాదు అనే ఉద్దేశంతో ఆ రైల్వే లైన్ యొక్క సర్వేని ఖమ్మం మీదుగా కోదాడ నుంచి మిర్యాలగూడ వైపుగా అక్కడ ఒకటి మార్పు జరగడం అయింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విషయంలో కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి డోర్నకల్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి గద్వాల భాగాన్ని కలుపుతూ ఒక రైల్వే లైన్ వేయాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇది ఫైనల్ సర్వేకి సంబంధించింది. ఫస్ట్ జరిగేటువంటి పీఈటీ సర్వే, అంటే ఏదైతే ఉందో ప్రైమరీగా జరిగేటువంటి సర్వే, ఇంజనీరింగ్ ట్రాఫిక్ రిలేటెడ్ సర్వేస్ అది ఇంతకుముందే చోటు చేసుకుంది. దీని తర్వాత నెక్స్ట్ ఫైనల్ సర్వేకి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ డిస్టెన్స్ చూసినట్లయితే డోర్నకల్ నుంచి వీళ్ళు ఇచ్చినటువంటి రూట్ ప్రకారం ఆలోచన చేస్తే ఇది మొత్తం కూడా 298 కిలోమీటర్స్ దగ్గరగా వస్తుంది, 296 అని మనకు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇది నేను చిన్నపాటి కొద్ది మార్పులు చేయడం జరిగింది ఈ భాగంలో. ఇప్పుడు నేను దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని వివరణ చేసేటప్పుడు చెప్తాను. డోర్నకల్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఈ రైల్వే లైన్ డోర్నకల్ నుంచి సూర్యాపేట వరకు ఇది స్ట్రైట్ లైన్గా వెళ్లేందుకు అవకాశం ఉంది. దగ్గర దగ్గరగా దంతాలపల్లి భాగం నుంచి టచ్ చేస్తూ ఇటు సూర్యాపేట, సూర్యాపేట నుంచి నల్గొండ, ఈ రెండింటి భాగాలు ఇక్కడ ఈ రెండు పట్టణాలు జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి సూర్యాపేటకు రైల్వే సౌకర్యం కలుగుతుంది. నల్గొండలో ఆల్రెడీ రైల్వే స్టేషన్ ఉంది. ఈ దీనికి సంబంధించినటువంటి మధ్య ఒక కనెక్టివిటీ కలుగుతుంది. ఈ కనెక్టివిటీ ఏర్పడిన తర్వాత ఈ సూర్యాపేట అనేది ఇంకా ఎక్కువగా డెవలప్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. దీనికి ఉన్నటువంటి ఇంకొక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకొక కొత్త ఎక్స్ప్రెస్ టైప్ ఆఫ్ రైల్వే లైన్ అనేటువంటిది శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈ 65 నేషనల్ హైవేకి ప్యారలల్గా ఒక రైల్వే లైన్ వేయాలి అనేటువంటి యొక్క ప్రపోజల్ని పెట్టడం జరిగింది. అది కనుక జరిగేటట్టయితే మాత్రం ఈ ఒక బుల్లెట్ టైప్ ఆఫ్ ట్రైన్స్ రన్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ లైన్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి సూర్యాపేటలో. సో సూర్యాపేట భవిష్యత్తులో ఒక పెద్ద జంక్షన్, ఇప్పటిదాకా బస్ పరంగా అంటే రోడ్డు పరంగా ఒక జంక్షన్గా ఉన్న ఈ భాగం రాబోయే రోజుల్లో రైల్వే పరంగా కూడా ఒక జంక్షన్ అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి డోర్నకల్ ఒక జంక్షన్, డోర్నకల్ నుంచి వచ్చేటువంటి భాగంలో కొత్తగా ఏర్పడబోతుంది సూర్యాపేట, ఇది కూడా ఒక పెద్ద రైల్వే జంక్షన్ అయ్యేందుకు అవకాశం ఉంది. అలాగే ఇప్పటిదాకా ఉన్నటువంటి నల్గొండ కూడా మామూలు రైల్వే స్టేషన్ కూడా నల్గొండ కూడా ఒక జంక్షన్గా మారేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి ఈ సూర్యాపేట లైన్ కనుక కలిసినట్టయితే. ఇది నెక్స్ట్ ఇంకొక భాగం ఏమిటంటే ఈ సూర్యాపేట నుంచి నల్గొండ అనేటువంటిది ఇది కనిపించినటువంటి రూట్ షార్ట్ కట్గా ఉన్నది. ఇది ఇచ్చినటువంటి యొక్క డిస్టెన్స్తో, అంటే గవర్నమెంట్ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ డిస్టెన్స్తో ఇది సరిపోతుంది కాబట్టి ఇలానే స్ట్రైట్గానే తీసుకునే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే సూర్యాపేట నల్గొండ బస్సెస్ చాలా వరకు కూడా ఇవి నగరికల్ దాకా వచ్చేసేసి కట్టంగూరు ప్రాంతం దగ్గర దగ్గర నుంచి వెళ్ళి ఇవి టర్న్ తీసుకొని నల్గొండలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. కానీ ఇది మాత్రం స్ట్రైట్ లైన్గా వచ్చేస్తుంది. ఇక్కడ నల్గొండ దాటిన తర్వాత ఈ నల్గొండ నుంచి మల్లేపల్లి వైపుగా ఇది స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి రోడ్కి ఆల్మోస్ట్ ప్యారలల్గానే ఉంటుందని అనుకోవాలి. ఇక్కడ వచ్చేసేసి మల్లేపల్లి, మల్లేపల్లి భాగం నుంచి దేవరకొండ ఈ
భాగం ఏదైతుందో ఇది దేవరకొండ రీజియన్. ఇది దేవరకొండ నుంచి వచ్చేసేసి డిండి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఏరియా. ఈ డిండి ప్రాంతం నుంచి డైరెక్ట్గా ఇది ఇక్కడ నేను చూపించినటువంటి ఒక భాగం మాత్రం అచ్చంపేట. ఇది ఈ డిండి నుంచి అచ్చంపేట వైపుగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే అచ్చంపేట ఒక మేజర్ టౌన్, అక్కడి నుంచి నాగర్ కర్నూలు దాకా కలిపేసేసి నాగర్ కర్నూలు నుంచి మామూలుగా వనపర్తి నుంచి స్ట్రైట్గా వెళ్ళేసేసి గద్వాలలోకి వెళుతుంది. ఇప్పటి వరకు కూడా ఇటు వనపర్తిలో కానీ నాగర్ కర్నూలులో కానీ రైల్వేలు లేవు. అయితే వనపర్తిలో రైల్వే స్టేషన్ లేకుండా వనపర్తికి దగ్గరలో ఉన్నటువంటి ఒక రైల్వే స్టేషన్ వనపర్తి రోడ్డు పేరుతో ఉంది. ఇది గద్వాల మహబూబ్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఒక రైల్వే లైన్. గద్వాల ఆల్రెడీ రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ఒక ప్లేస్. ఇప్పుడు కొత్తగా జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి వనపర్తి కానివ్వండి, నాగర్ కర్నూలు కానివ్వండి, సూర్యాపేట, ఈ మూడు ప్రాంతాలకు మాత్రం రైల్వే కనెక్టివిటీ ఏర్పడుతుంది. తర్వాత ఇది ఈ రూట్లో వచ్చేటువంటి ట్రాఫిక్ దీన్ని చాలా వరకు డైవర్ట్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ ఈ భాగం నుంచి బెంగళూరుకి ఒక షార్ట్ కట్ రోడ్డుగా కూడా ఎందుకు మారేందుకు అవకాశం ఉంది. గద్వాల నుంచి కిందకి వెళ్ళిపోతే కర్నూలు, అటు నుంచి బెంగళూరు స్ట్రైట్గా వెళ్ళేందుకు అవకాశం ఉంది. తర్వాత ఆల్రెడీ గద్వాల జంక్షన్, ఈ గద్వాల నుంచి రాయచూరు, ఇక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి రాయచూరుకి ఇది జంక్షన్. ప్లస్ ఇంకొక అంశం ఏమిటంటే ఇక్కడ రాయచూరు ఏరియాలో కొంత థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది కర్ణాటక జెన్కోకు సంబంధించినటువంటి థర్మల్ పవర్ స్టేషన్స్. ఈ ప్రాంతానికి లోపల సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాయచూరు పరిసర ప్రాంతాల్లో వాడి ఈ భాగాల్లో ఎక్కువగా ఈ వీటికి సంబంధించినటువంటి యొక్క కోల్ ఏదైతే అవసరం ఉంటుందో దీన్ని డైరెక్ట్గా సింగరేణి ప్రాంతం నుంచి డోర్నకల్ నుంచి డైరెక్ట్గా ఇలా ట్రాన్స్పోర్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ నల్గొండ భాగం నుంచి ఇది మిర్యాలగూడ వైపు కనుక డైవర్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఉండేటువంటి యొక్క యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు కూడా కోల్ని అందించేందుకు ఇది ఒక మార్గం సుగమం అవుతుంది. ఇది ఒక రకమైనటువంటిది. ఇది ప్యాసింజర్ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండేటువంటి ఒక భాగం. తర్వాత మధ్యలో ఉండేటువంటి ఒక పుణ్యక్షేత్రాల లింకప్ కూడా అది కలుస్తుంది. అంటే వాటిని కూడా కలపడానికి అవకాశాలు ఉంటాయి. ఇది దీనికి సంబంధించినటువంటి ఒక భాగం. అయితే యాక్చువల్గా చూసినట్టయితే ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను అని అన్నాను. దీనికి ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే ఇది మామూలుగా ఇచ్చినటువంటి ఒక డిస్టెన్స్ ప్రకారం చూస్తే ఈ డిండి ప్రాంతం నుంచి డైరెక్ట్గా నాగర్ కర్నూలు వైపు కలపడం జరుగుతోంది. ఇది వాస్తవానికి ఉన్నటువంటి ఒక స్ట్రైట్ రోడ్డు అవుతుంది. ఈ రకంగా స్ట్రైట్గా తీసుకున్నటువంటి అంటే ఈ స్ట్రైట్ రైల్ రోడ్ అంటారు. ఈ రైల్ రోడ్ ఏదైతే ఉందో ఇది స్ట్రైట్గా వెళ్ళినట్టయితే ఈ లెక్కకు కరెక్ట్గా సరిపోయేటువంటి విధంగా ఉంది. బట్ ఈ ఏరియాలో ఉన్నటువంటి మేజర్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నటువంటిది అచ్చంపేట, అలాగే తెలకపల్లి, అలాగే అచ్చంపేట నియరెస్ట్ దాకా తీసుకుని వచ్చినట్టయితే కొంతవరకు శ్రీశైలంకి కనెక్టివిటీ పెరుగుతుంది ఈ ఏరియాకు కూడా. అందువల్ల బహుశా ఇది తరువాత ఫైనల్ సర్వేలో కొంత మార్పు జరిగి ఈ అచ్చంపేట వైపుగా తీసుకుని వచ్చేసి అచ్చంపేట తెలకపల్లి మీదుగా నాగర్ కర్నూలు వైపుగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మీకు ఇది చూపించాను. బట్ ఇక్కడ మాత్రం ఈ బిట్ డైరెక్ట్గా ఆల్మోస్ట్ దగ్గర డిండి దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక రకంగా డిండి రిజర్వాయర్ యొక్క బ్యాక్ ఏరియా నుంచి రైల్వే లైన్ వెళ్లేందుకు అవకాశం ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క రూట్ మ్యాప్గా నేను చెప్తున్నాను. అయితే ఇది కేవలం ఇచ్చినటువంటి యొక్క ప్లేసెస్ని బేస్ చేసుకొని మాత్రమే నేను ఇది డ్రా చేశాను. జియోగ్రఫికల్గా అక్కడ ఉండేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కారణంగా ఇవి లొకేషన్స్ కొంత చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఏరియాలకు దగ్గరగా మాత్రమే అంటే ఈ పేర్కొంటున్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, సూర్యాపేట కానివ్వండి, నల్గొండ కానివ్వండి, దేవరకొండ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు వనపర్తి ప్రదేశాల దగ్గర కొంత డీవియేషన్తో ఆర్ వెరీ నియరెస్ట్గా వెడుతూ ఇది ఫైనల్గా గద్వాల్ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఒక టాపిక్. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఇది ఈరోజు అంటే 11 ఆగస్టు 2023 నాటి సాక్షి న్యూస్ పేపర్ సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ ఇది. దీనికి సంబంధించినటువంటి విధానం చూడండి, దీని ఏమని చెప్తోంది అనేటువంటిది. డోర్నకల్ టు గద్వాల వయా సూర్యాపేట నల్లగొండ నాగర్ కర్నూలు వనపర్తి, దీనిలో కొత్త రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేకు రైల్వే బోర్డు నిర్ణయం అనేటువంటి యొక్క బుల్లెట్తో ఇవ్వడం జరిగింది. ఇది మేజర్ పాయింట్. ఇది ఫైనల్ లొకేషన్ సర్వే ఎఫ్ఎల్ఎస్కి రైల్వే బోర్డు నిర్ణయం చేసింది అనేటువంటిది. అంటే ఆర్డర్ కూడా వచ్చింది అని అర్థం. ఇక్కడ సాక్షి ప్రతినిధి నల్లగొండ, డొండకల నుంచి గద్వాల వరకు కొత్త రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేకు ఎఫ్ఎల్ఎస్ రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు గత నెల 26న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రాజెక్టుల మౌలిక వసతులు, డబ్బిక్, మల్టీ ట్రాకింగ్ తదితర పనులకు అనుమతులు ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
సూర్యాపేట నల్లగొండ నాగర్ కర్నూలు వనపర్తి మీదుగా 296 కిలోమీటర్ల పొడవున, ఇంతకుముందు మనం చూసింది సుమారు 298 కిలోమీటర్లు వచ్చింది. 296 కిలోమీటర్ల పొడవున డోర్నకల్ గద్వాల మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం ఎఫ్ఎల్ఎస్ చేపట్టేందుకు సుమారు 7.40 కోట్లు అంటే 7,40,00,000 రూపాయలు మంజూరు చేసినట్లు వెల్లడించింది. ఈ ఇచ్చినటువంటి అమౌంట్ కేవలం సర్వే కోసం మాత్రమే ఖర్చు చేస్తారు. మరోవైపు 2013-14 నుంచే ప్రతిపాదనలో ఉన్న డోర్నకల్ మిర్యాల కూడా 93 కిలోమీటర్ల సుమారుగా 100 మీటర్లు అనుకోండి, కిలోమీది 93.10 కిలోమీటర్ల ఇప్పుడు రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్రం 2013-14లోనే ఓకే చెప్పింది. ఇక్కడ కొంచెంసరికి ఈ కాన్సెప్ట్ వేరేది. డోర్నకల్ మిర్యాల కూడా దీనికి సంబంధించినటువంటి టాపిక్ నేను వీడియో ముందే మీకు చెప్పడం జరిగింది. వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు వివరాన్ని మీకు ఇచ్చాను. దాన్ని చెప్తున్నటువంటి కంటిన్యూషన్ చూస్తున్నాడు. ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వే చేసిన సూచనల మేరకు సర్వే కోసం రైల్వే శాఖ ఆర్థిక విభాగం 2020లోనే ఓకే చెప్పింది. టెండర్లను పిలిచి ఓకే చేసింది. అంటే ఇది సర్వే కోసం సంబంధించిన టెండర్లు. భూసేకరణ పునరావాసానికి సుమారుగా 12 లక్షలు అనుకోండి, ఇది అంటే 12.12 కోట్లు అవసరమవుతాయనే లెక్కలతో సర్వే పూర్తి చేసి 2022 నవంబర్ 10వ తేదీన అందజేసిన నివేదిక ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలనలో ఉంది. అంటే దీనికి సంబంధించినటువంటి డోర్నకల్ మిర్యాల కూడా సర్వే, దానికి సంబంధించిన రిపోర్టు దాన్ని స్క్రూటినైజ్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. దానిపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు రైల్వే బోర్డు డోర్నకల్ నుంచి గద్వాల సూర్యాపేట మీదుగా కొత్త లైన్ ఎఫ్ఎస్ఎల్ కు ఓకే చెప్పింది. దీంతో డోర్నకల్ గద్వాలలో భాగంగా సూర్యాపేట నల్లగొండ నాగర్ కర్నూలు వనపర్తి మీదుగా కొత్త లైన్ కోసం సర్వే చేయనుంది. మిర్యాల కూడా దీని పరిధిలోకి తీసుకొస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. అంటే నల్గొండ నుంచి మిర్యాలు కూడా కలిపి మిర్యాల నుంచి తీసుకుంటారా అనేది. గతంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు డోర్నకల్ మిర్యాల కూడా లైన్ కోసం రైల్వే బోర్డు విజ్ఞప్తులు చేశారు. ఇటీవల బోర్డు ఆమోదించిన ప్రాజెక్టుల్లో మాత్రం డోర్నకల్ గద్వాల లైన్ సర్వే ఓకే చెప్పింది. దీనిపై ఎంపీ ఉత్తమ్ ని సంప్రదించగా దీనిపై తనకు సమాచారం లేదని రైల్వే బోర్డు అధికారులతో మాట్లాడుతానని పేర్కొన్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ రైల్వే లైన్ మీ ప్రదేశం నుంచి వెళుతూ ఉన్నట్టయితే అది ఏ రకంగా డెవలప్మెంట్ అవకాశం ఉంటుంది అనేటువంటిది తెలియజేయవలసిందిగా, అలాగే ఈ రైల్వే లైన్ మీకు దగ్గర ప్రాంతాలుగా వెళుతున్నట్టయితే మీ దీనికి సంబంధించినటువంటి ప్రతిస్పందన ఏ విధంగా ఉంది అనేది తెలియజేయవలసిందిగా కామెంట్స్ బాక్స్ లో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.